పసికందుని పెంచలేక వేరొకరికి విక్రయిస్తుండగా ఐసీడీఎస్ అధికారులు, వైద్య సిబ్బంది శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సంఘటన జగంపేట రత్నంపేటలో చోటు చేసుకుంది. రత్నంపేటకు చెందిన బుద్దాల సుబ్బలక్ష్మి మతి స్థిమితం లేక మానసిక రుగ్మత కలిగిన అమ్మాయికి వివాహం చేశారు. ఆడపిల్ల పుట్టిన తరువాత బిడ్డతో తల్లి అత్తవారిల్లు నంద్యాల నుండి తిరిగి జగ్గంపేటను పసికందును తీసుకుని వచ్చింది. జగ్గంపేటలో తల్లితో కలిసి ఉంటున్న ఆమె నెలల పసికందును పెంచలేక అమ్ముతుండగా అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. విషయాన్ని జగ్గంపేటలోని సిడిపిఓ అధికారిని పూర్ణిమకు తెలియజేశారు. కాకినాడ బాలల సంరక్షణ కేంద్ర అధికారులతో కలిసి పసికందును సంరక్షణ చేయడానికి తల్లి సుబ్బలక్ష్మిని వైద్య చికిత్సల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెళ్ళొస్తామా?